Hi friends, ee video lo meeru mee computer lo delete chesinatvanti softwares kani files kani jpg files kani whatever you want meeru delete chesina files evaithunnayo avi malli meeru recover chesukovalanukunte ee rakamga chesukovalo ee video dwara telusukundam and meeku ikkada oka vishayam cheppalanukuntunnanu actually ga computer lo unna prati memory oka block wise ga untundi. సో మనం ఒక మెమరీని డెలీట్ చేసినప్పుడు ఆ బ్లాక్లో మళ్ళీ ఇంకొక మెమరీ సేవ్ అయినప్పుడు మనం డెలీట్ చేసిన ఫైల్ అనేది రికవరీ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే మనకి కంప్యూటర్లో ఉండే మెమరీ జస్ట్ ఆ ఫైల్ని మాత్రం డెలీట్ చేస్తుంది, బట్ ఆ మెమరీని డెలీట్ చేయదు. సో ఆ మెమరీని డెలీట్ చేయకుండా ఆ స్పేస్ని అలాగా హోల్డ్ చేస్తుంది. ఆ స్పేస్ హోల్డ్లో ఉన్నంతసేపు మనకి డెలీట్ చేసిన ఫైల్ని రికవర్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే ఆ స్పేస్లో ఇంకొక ఫైల్ రీప్లేస్ అవుతుందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎరేజ్ అవుతుంది. సో అప్పుడు మనం రికవరీ చేసే ప్రాసెస్ చేసినా కూడా సమ్టైమ్స్ అవి మేబీ ప్రాపర్గా కాకపోవచ్చు. కానీ మీరు ఏమైనా డెలీట్ చేసినట్టు మీకు అనిపిస్తే వెంటనే నెక్స్ట్ చేయాల్సిన వర్క్స్ అన్ని స్టాప్ చేసి ఈ ప్రాసెస్ని చేయండి. ఈ ప్రాసెస్ ద్వారా మీరు డెలీట్ చేసిన ఏ ఫైల్ అయినా సరే మళ్ళీ మీరు రికవర్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో డౌన్లోడ్ చేసుకునేది అండ్ యూటోరెంట్ అనేది మీకు ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయి ఉండాలి ఈ లింక్ డౌన్లోడ్ చేయాలనుకుంటే. సో యూటోరెంట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఉంటే ఈ క్లిక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్ యూటోరెంట్లోకి ఈ ఫైల్ అనేది వస్తుంది. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. కంటిన్యూ, ఓపెన్ ది ఫోల్డర్, రన్ ద ఫైల్. ఇది నాన్ పబ్లిషర్స్ అనేసి చూపిస్తుంది. రికవర్ ది ఫైల్ ఎగ్జిస్టింగ్ ప్లాట్ఫామ్ అండ్ ఆప్షన్ పొల్యూషన్స్ డిస్ప్లే. ది ఈ ఆప్షన్ తీసుకున్నట్లయితే మనకి ఎలాంటి ఫైల్ అయినా సరే రికవర్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ ది ఫైల్ మనం షిఫ్ట్ ఫైల్ డిలీట్ చేసినప్పుడు, ఏదైనా ఫైల్ షిఫ్ట్ డిలీట్ చేసినప్పుడు డిలీట్ అయిన ఫైల్స్ని ఈ సెకండ్ ఆప్షన్తో చేసుకోవచ్చు. అండ్ థర్డ్ ఆప్షన్లో వచ్చేసి మ్యూజిక్స్, వీడియోస్, డిజిటల్ మీడియా రికవర్స్ అవి. అండ్ దిస్ ఇస్ ది డేటా ఫైల్స్, లాస్ ది డిటెక్టివ్ పార్టీషన్స్, అండ్ దిస్ ఇస్ ది రికవరీ ఫ్రమ్ ది ఆండ్రాయిడ్ ఫోన్స్ అండ్ ట్యాబ్లెట్స్. సో మనకి ఈ ఆప్షన్ తీసుకుంటున్నాం. ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్లో సెట్టింగ్స్ చేంజ్ చేసేయండి. మీరు డెలీట్ చేసిన ఫైల్ ఓన్లీ జేపీజీ ఫైల్ కాబట్టి సో జేపీజీ మీద క్లిక్ చేయండి. సో ఓకే, నౌ క్లిక్ ఆన్ ది డబుల్ క్లిక్. ఇప్పుడు ఇది మనం ఏ ఫైల్ అయితే డెలీట్ చేసామో ఆ ఫైల్ని మాత్రమే రికవరీ చేసుకొని దాన్ని మనకి ఇక్కడ షో చేస్తుంది. రీసైకిల్ బిన్ థంబ్ నెయిల్ పెట్టుకోండి. సి దిస్ ఇస్ ది ఫైల్ ఐ డిలీటెడ్ ప్రీవియస్లీ. రైట్ క్లిక్, రికవర్ ది ఫైల్, డెస్క్టాప్, సేవ్. ఓకే, చూసారు కదా నేను డిలీట్ చేసిన ఫైల్ మళ్ళీ నాకు రికవర్ అయింది. అండ్ మీరు వన్ మోర్ థింగ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డెలీట్ చేసేటప్పుడు మనకి ఫైల్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఫైల్ నేమ్ మనకి మళ్ళీ రిపీటెడ్గా బయటికి రాదు. అంటే మనం రికవరీ చేసినప్పుడు దానికి ఒక ఫార్మాట్ ఉంటుంది, ఆ ఫార్మాట్ని బేస్ చేసుకొని దాని ఫైల్ నేమ్స్ని కన్వర్ట్ చేసుకుంటుంది. కానీ మనకి ఏవైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నప్పుడు వాటిని ఒక జిప్ ఫోల్డర్లో వేసి దాన్ని జిప్ ఫైల్గా కన్వర్ట్ చేసినప్పుడు ఈవెన్ అది డెలీట్ అయినా కూడా మనకి కంప్లీట్గా ఫోల్డరు, ఫైల్ నేము, ఎవ్రీథింగ్ ఎలాంటి చేంజెస్ అవ్వకుండా ఫైల్ అనేది వస్తుంది. బట్ ఇండివిజువల్గా ఫైల్స్ పెట్టుకున్నప్పుడు అది ఆటోమేటిక్గా డెలీట్ అయినప్పుడు మాత్రం మనకి రికవరీ చేసుకున్నా కూడా ఎగ్జాక్ట్గా మన ఫైల్ నేమ్ అనేది మనకి రిపీట్ అవ్వదు. ఓన్లీ జిప్ ఫైల్లో ఉన్నప్పుడు మాత్రమే, జిప్ ఫైల్ ఉన్నప్పుడు ఇన్ కేస్ సడన్గా మనకి పార్టీషన్స్ మొత్తం కరప్ట్ అయిపోయి సిస్టమ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయి డేటా మొత్తం లాస్ట్ అయినప్పుడు
ఆ టైంలో మనం రికవరీ చేసుకుంటే మనం పెట్టుకున్న ప్రతి జిప్ ఫోల్డర్స్ ఆ ఫోల్డర్ లాగా కంప్లీట్గా రికవర్ అయ్యి మనకి బ్యాకప్ లాగా క్రియేట్ అవుతున్నాయి. దాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు దాంట్లో ఉండే ఫైల్ నేమ్స్ కానీ ఫోల్డర్స్ కానీ ఎవ్రీథింగ్ మనకి ఒక ఫార్మాటిక్ థింగ్ లాగా ఉంటుంది, నేమ్ చేంజ్ అవ్వడం అనేది జరగదు. బట్ ఇండివిజువల్గా ఉన్నప్పుడు మాత్రం ఈ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా వస్తుంది, మనకి ఎగ్జాక్ట్గా ఫైల్ నేమ్ అనేది ఉండదు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఫర్ మోర్ టెక్నికల్ వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.